ఆదోని పట్టణంలో అన్ని విద్యా సంస్థలు బంద్ చేయడం జరిగింది. అనంతరం విద్యార్థులతో కలిసి భీమా సర్కిల్లో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాసులు, ఏఐఎస్ఎఫ్ డివిజన్ కార్యదర్శి దస్తగిరి, పీడీయుఎస్ జిల్లా అధ్యక్షుడు ఖండ, పీడీఎస్ఓ డివిజన్ అధ్యక్షుడు శివ, పీడీయుఎస్ జిల్లా కోశాధికారి సోమశేఖర్, డిఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు ఉదయ్, డివిజన్ కార్యదర్శి బాలు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా నీట్ పేపర్ లీకేజ్ జరిగిందని విద్యార్థులు, తల్లిదండ్రులు, మేధావులు, ప్రజా సంఘాల నాయకులు రోడ్ల మీదకు వచ్చి ఆందోళన కార్యక్రమాలు చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం మాత్రం చాలా మౌనం పట్టనట్టు ఉండడం విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేయడమే అని, నీటి పరీక్షను రద్దు చేసి మళ్లీ తిరిగి నిర్వహించాలని, నీటి పరీక్ష విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలని, అక్రమాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉన్న ఎన్టీఏ సంస్థను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. చెప్తాను మాస్కూల్ ఒక్కటే వచ్చి నేను కూడా లేదా పని అన్ని జరుగుతాం. కొంచెం ఒక 10 నిమిషాలు అటెండెన్స్ చెప్తాను. మళ్ళీ ఈరోజు అటెండెన్స్ కూడా కావట్లేదు ఆన్లైన్. ఇష్టానుసారంగా చూపిస్తుంది ఆన్లైన్. నైన్త్ క్లాస్ లో ఒక సెక్షన్ లో 4 మంది ఉంటే 10 మంది 12 మంది వచ్చినాయి ఆన్లైన్. ఎప్పుడైనా ఏం చేస్తున్నాం మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డిపై తిరగబడి